ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో స్థానిక శివగుండేశ్వర ఆలయంలో శివలింగ పునర్ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు రాజార ప్రతాప్ గారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శివశక్తి యూత్ సభ్యులు గుడి అభివృద్ధి కొరకు సదుపాయాల కొరకు నిధులు కావాలని తనను కోరగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా 20 లక్షల అభివృద్ధి పనులకు ఎస్టిమేషన్ సంబంధిత అధికారులను సిద్ధం చేయాలని మంత్రివర్యులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం అయినప్పటికీ కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉందన్నారు. దేవాలయంలోని గుండంలో నీళ్లు ఎప్పటికీ ఎండిపోవని దేవాలయ ప్రత్యేకతను వివరించారు. గుడి అభివృద్ధికి సహకరించిన రాజార ప్రతాప్ గారిని పూజారులు సన్మానించారు. దాదాపు 5000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామశాఖ అధ్యక్షులు బాబురావు, మాజీ సర్పంచ్ పిండి రవీందర్, ఎంపీటీసీ మోరే శ్రీనివాస్, కట్ట రఘుపాల్ రెడ్డి, కేసిరెడ్డి లక్ష్మారెడ్డి, తోటా దేవేందర్, వగిరి నాగరాజు, మోహన్ రావు, బండి కోటేష్, పూజారి భిక్షపతి, లాడే రామారావు, నరేష్, గోతురాజు, శ్రీను, ఉపేందర్, యాకయ్య, కిషన్ రావు, శోభన్ బాబు, శ్రీను, రవి, అరవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్టేషన్ కడుపు నియోజకవర్గంలో వెంకటాపురం విలేజ్ కాకతీయ పురాతన సంబంధించిన శివలింగేశ్వర స్వామి ఈ అందరూ భక్తులు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. వారి ఆశీర్వాదాలు, వారి ప్రేమ, ఆ దేవునికి విశ్వాసం అందరూ చూసినట్టు విశ్వాసంతో అందరు రావడం జరిగింది. వారి ఆశీర్వాదాలు కూడా మా గ్రామ ప్రజలకు మా నియోజకవర్గం. ఈరోజు కాకతీయుల పాలన సమయంలో కట్టిన ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా ఒక దేవుని భక్తి ఎంత గట్టి ఉంటుందో అదే స్థాయిలో 20 ఎకరాల స్థలంతో ఒక ప్రశాంతమైన వాతావరణం ప్రజలు కోరుకునే స్థలంలో ఇవ్వడం మేము చాలా సంతోషపడుతున్నాము. దేవాదాయ శాఖ మంత్రులకు ఇష్టపోయి చెప్తే ఒక గ్రాంట్లో వెంటనే మంజూరు ఇవ్వాలని కూడా వారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దేవుని లీలలు, ఆ దేవుని ఆశీర్వాదాలు మా అందరికీ మెండుగా ఉండాలని కోరుతున్నాం. తప్పకుండా మాటలతోటి కాకుండా మేము శ్రేష్ట ముఖంగా మేము పనిచేయడం జరుగుతుంది. రఘుపాల్రెడ్డి ఇక్కడ ఎంపీసీ సర్పంచులు, గ్రామ ప్రముఖులు, పార్టీల ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఈ దేవుని అభివృద్ధి, ఈ దేవుని స్థలంలో అభివృద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏ చిన్న అవకాశం వచ్చినా నేను ఉన్న పార్టీలో చేరిన తర్వాత ముఖ్యంగా అడిగింది ఏంటంటే ఇదే ఫస్ట్ దేవాదాయ శాఖ మాత్రం నాకు బాగా నేను జాయిన్ అయినప్పుడు కూడా వారు దగ్గరుండి జాయిన్ చేసుకున్న సమయం కనుక నేను ఈ టెంపుల్కు వరాలు ఇవ్వాలని కోరడం జరిగింది. తప్పకుండా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన దానికి టిక్ చేస్తూ వెంటనే ఎస్టిమేట్ అయ్యి మన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమంతా కలిసి ఈ దేవునికి రావాల్సిన సొమ్మును తీసుకొచ్చి ఈ దేవునికి విరాళంగా దేవుని ఆశీర్వాదం పొందడానికి మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ శివశక్తి అంటే మామూలు శక్తి కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ముఖ్యంగా వెంకటాపురంలో పెద్ద గ్రామం, ఇది విప్లవాత్మకమైన గ్రామం, ఏదానికైనా పోరాటం చేసి సాధించే శక్తి కలిగిన ఈ గ్రామంలో ఖచ్చితంగా నాకు దేవుడు ఏ పొజిషన్ ఇచ్చినా వెంకటాపురంలో ముందు అసలు పెట్టుకుంటుంది. మీ అందరికీ కూడా వందనాలు చెప్తూ